హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు మనం 10th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ 10th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ప్రధానంగా ఇంటర్నేషనల్, నేషనల్ అలాగే స్టేట్స్, వీటితో పాటు రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10th జనవరి 2020. సో ఇందులో ముందుగా ఏంటి అంటే, నివేదిక రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది. ఏంటి రిపోర్ట్? ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ప్రపంచ బ్యాంక్ నివేదిక. దీనికి సంబంధించినటువంటి నివేదిక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. సో మరి ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించింది అనంటే, ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎలాంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి, 2019-20కి సంబంధించి ఎలాంటి ఆర్థిక పరిస్థితులలో దేశాలు ఉన్నాయి, 2020కి సంబంధించి ఎలా ఉంటాయి, 2021కి సంబంధించి ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అనేది, ప్రపంచ బ్యాంక్ అనేది ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి ఈ నివేదికలో భారత్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి వరల్డ్ బ్యాంక్ అనేది ఏం చెప్పడం జరిగింది అనేది కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఎందుకు అనంటే, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఈ వరల్డ్ బ్యాంక్ అనేది భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులపైన, ఆ ఆర్థిక స్థితిగతులు అలా ఉండడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఏ డేట్ కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి అనంటే, మనం 10th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి అంశాలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మీకు క్లాసెస్ కావాలి అని అనుకుంటే, ఐకాన్ ఇండియా అందించేటువంటి ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని తీసుకోవచ్చు. మా నెంబర్ 6301468465. ఇక దీని తర్వాత ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలలో కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటివి ఏం కనబడుతున్నాయి అనంటే, ఏదైతే ఈ అంతర్జాతీయ అంశాలు ఉన్నాయో ఇవి ప్రస్తుతం జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్గా అడగడం జరుగుతుంది ఎనీ ఎగ్జామ్. సో మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ చేసుకుంటారు కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే, బ్రెగ్జిట్ అనే అంశం గురించి నేర్చుకోవాలి. బ్రెగ్జిట్ అసలు ఏంటి, ఈ బ్రెగ్జిట్ అనేది తెలుసుకోవాలి. ఇది బ్రెగ్జిట్ అనేది బ్రిటన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎందులో నుంచి అది బ్రెగ్జిట్ అవుతుంది అని తెలుసుకోవాలి. సో ఈ బ్రెగ్జిట్ కావడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి. ఇక దీంతో పాటు ఈ బ్రెగ్జిట్ అంశాలతో పాటు దీంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని అంశాలను గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ బ్రెగ్జిట్కి సంబంధించినటువంటి అంశాన్ని, మనం యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో యూరోపియన్ యూనియన్ స్టార్ట్ అయినటువంటి అంశం కానీ, బ్రెగ్జిట్కి సంబంధించినటువంటి మొదలైన ఉద్యమం గురించి కానీ, ఈ బ్రెగ్జిట్ జరగడం వల్ల ఏం జరుగుతుంది, జరగకపోతే ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెగ్జిట్కి సంబంధించినటువంటి అంశంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మరొక అంశం ఏంటి అనంటే, ప్రపంచ హిందీ దినోత్సవం. ఏంటి ప్రపంచ హిందీ దినోత్సవం? ఈ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నాము, అలాగే దీన్ని జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకోవడం ప్రారంభించాము, మరి జాతీయ హిందీకి సంబంధించి, జాతీయ హిందీ దినోత్సవానికి సంబంధించి, ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోనే ప్రపంచ హిందీ అని మాట్లాడుతున్నాము కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీని తర్వాత మరొక అంశంగా ఏం తెలుసుకోవాలి అనంటే, మనం Article 370 అనేది రద్దు జరిగిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు నేరుగా ఒక 15 దేశాల నుంచి, ప్రపంచంలో ఉన్నటువంటి 15 దేశాలకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు జమ్మూ అండ్ కాశ్మీర్లో
పర్యటించడం జరిగింది. మరి వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి ఏ అంశాలపైన ఫోకస్ చేశారు, ఎలాంటి అంశాలను తెలుసుకున్నారు, ఏ అంశాల గురించి ఈ ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి ప్రతినిధులు నేరుగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు అన్న అంశాలను ఫోకస్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోనూ ఉంది. ఎందుకు అనంటే జమ్మూ కాశ్మీర్ మన దేశానికి సంబంధించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 15 దేశాలలో నుంచి ప్రతినిధులు రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్కి. ఇలాంటి అంశాలను మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో తెలుసుకోవాలి. ఇక హర గోవింద ఖురాన్, సో ఇతని గురించి మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో తెలుసుకోవాల్సి ఉంది. సో ఈ హరగోవింద్ అనేవారు ఎవరు, సో ఇతని గురించి ఏం అప్డేట్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా, సో ఇతనికి సంబంధించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఏ అంశం తెలుసుకోవాలి, ఇతను ఏ రంగానికి సంబంధించినటువంటి నిపుణులుగా ఉన్నారు, ఇతనికి అవార్డ్స్ లాంటివి ఏమైనా వచ్చాయా, ఇప్పుడు ప్రస్తుతం ఇతని పేరు మీద ఏం జరగబోతుంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ హరగోవింద్ ఖురాన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇక దీని తర్వాత నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది 10th January సంబంధించి. మరి నేషనల్స్కి సంబంధించి జాతీయంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏ అంశాలను మనం నేర్చుకోవాల్సి ఉంది ప్రధానంగా అనంటే, వెంకయ్య నాయుడు ఒక సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లో. ఆ సదస్సు ఏంటి అనంటే మనీ పవర్ పాలిటిక్స్. సో ఏంటి ఈ మనీ పవర్ పాలిటిక్స్ అనేది, సదస్సు ఎందుకు నిర్వహించారు, ఎన్ని రోజుల పాటు నిర్వహించారు, సో దీన్ని నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి, వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు, సో ఇలా ఈ అంశాలను గురించి మనం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి కరెంట్ అఫైర్స్గా తెలుసుకోవాల్సి ఉంది. ఇక దీని తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక ప్రత్యేక సమావేశం జరపడం జరిగింది. ఎక్కడ జరిపారు అనంటే నీతి ఆయోగ్ భవన్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగింది. ఎవరితో జరిగింది ఆ సమావేశం, ఈ సమావేశంలో ఏ అంశాలను గురించి చర్చించారు, మరి ఎలాంటి ఈ చర్చల తర్వాత మోడీ ఎలాంటి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ సమావేశాలకి సంబంధించి అన్నటువంటి అంశాన్ని మనం జాతీయ కరెంట్ అఫైర్స్లో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీని తర్వాత నేషనల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే లోక్పాల్కి సంబంధించి జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ అని 8 సభ్యులు ఉంటారు. జ్యుడిషియల్ సభ్యులుగా ఉన్నటువంటి ఒక జస్టిస్ రిటైర్మెంట్ అంటే దీని నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. దీని నుంచి లోక్పాల్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఎవరు మరి ఆ జస్టిస్ పేరేంటి, ఎందుకు తప్పుకుంటున్నాడు, ఎప్పటి నుంచి అతను తప్పుకునేది అమల్లోకి వస్తుంది, సో ఈ లోక్పాల్కి సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఏమున్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇలా రిపోర్ట్స్కి సంబంధించి, ఇంటర్నేషనల్స్కి సంబంధించి, నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలను ఫోకస్గా మనం 10th January చదవగలిగితే మనకు ఇక్కడి నుంచి లోక్పాల్ అనేది ఇంపార్టెంట్గానే ఉంటుంది, ఆర్థిక వ్యవస్థకి సంబంధించి నీతి ఆయోగ్లో జరుగుతున్నటువంటి సమావేశాలు ఇంపార్టెంట్గానే ఉంటాయి, ఆ తర్వాత సదస్సులు అనేవి కూడా మనకు క్వశ్చన్ల రూపంలో వస్తుంటాయి కాబట్టి వీటి గురించి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెగ్జిట్ కానీ, ప్రపంచ హిందీ భాష, జాతీయ హిందీ భాష గురించి తెలుసుకోవడం కానీ, Article 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యటన కానీ, అలాగే హరగోవింద్ ఖురాన్ ప్రొఫెసర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా క్లియర్గా ఉపయోగపడతాయి. ఇక వీటన్నింటికి మించి రిపోర్ట్స్, నివేదికలు అనేవి కూడా చాలా క్లియర్గా మనం చదవాల్సి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గురించి చాలా క్లియర్గా తెలుసుకుంటే మనకు 100% మంచి బెనిఫిట్స్ జరిగేటువంటి అవకాశం అనేది అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కావాలి అనంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.